నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో మోడీ ప్రభుత్వం పాలన చేపట్టి 7 సంవత్సరాల కాలం గడిచినా ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారంగా ఏటా 2 కోట్ల ఉద్యోగాల చొప్పున 14 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ భర్తీ చేశారో బండి సంజయ్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఈ 7 ఏళ్ల కాలంలో 132,000 ఉద్యోగాలను కల్పించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. రైతులకు నిరుద్యోగులకు బీజేపీ ప్రభుత్వం మేలు చేసినట్లు నిరూపిస్తే తాను తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. లేనిచో బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అబద్ధాలు మాట్లాడే బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇవాళ ఉద్యోగాల కోసం మిలియన్ మార్చ్ చేస్తామని అంటున్నారు. బండి సంజయ్ ఒకసారి 7 సంవత్సరాల క్రితం మీ పార్టీ ఎన్నికలప్పుడు ఇప్పుడున్న ప్రధానమంత్రి మోడీ గారు ఏం చెప్పారో ఒకసారి నువ్వు గుర్తు చేసుకోవాలి. బీజేపీ కేంద్ర ప్రభుత్వంలోకి వస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మీరు మాట ఇచ్చారు. 7 సంవత్సరాలు అయింది, ఎక్కడున్నాయో 14 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చిరో నువ్వు? శ్వేతపత్రం విడుదలయ్యాల మొదలు నీ ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చిన మాట ప్రకారం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు చొప్పున 7 సంవత్సరాలలో 14 కోట్ల ఉద్యోగాలు ఏ రాష్ట్రంలో, ఏ జిల్లాలో, ఏ గ్రామంలో